సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీ తర్వాత పొట్ట అంతా కూడా లూజ్ అయ్యి వేలాడబడుతూ ఉంటుందన్నమాట. సో చాలామంది ఏంటంటే ఎక్సర్సైజ్లు ఎప్పటి నుంచి చేయాలి అంటే బెల్ట్ పట్టి ఎప్పటి నుంచి పెట్టుకోవాలని అడుగుతూ ఉన్నారు. ఆపరేషన్ లేదా నార్మల్ డెలివరీ, నార్మల్ డెలివరీ వాళ్ళైతే నెక్స్ట్ డే నుంచే మీరు బెల్ట్ పట్టి అనేది పెట్టుకోవాలి. ఒక బెల్ట్ పట్టి అనే కాదండి, ఒక టవల్ అయినా చుట్టుకోవచ్చు, లేదంటే ఒక చీరనైనా మీరు గట్టిగా బిగదీసి కట్టుకోవచ్చు. నేను అన్ని రకాలుగా మీకు షేర్ చేశాను మీనాచారిలో. సో అది ఆ వీడియో అనేది మన కమ్యూనిటీలో ఉంది ఆల్రెడీ, అది ఒకసారి చెక్ చేయండి. లేదంటే ఆ ఛానల్కి వెళ్ళైనా చెక్ చేయండి. మీకు ఎన్ని రకాలుగా ఇంట్లో మామూలుగా బెల్ట్ కొనుక్కోలేని వాళ్ళు ఎలా యూజ్ చేయాలనే దాని గురించి, ఎలా పొట్ట తగ్గించుకోవాలనేది కూడా నేను ఒక 3-4 రకాలుగా యూజ్ చేసి మీకు క్లాత్ అదంతా యూజ్ చేసి కట్టుకొని చూపించాను. సో అలా మీరు డెలివరీ అయిన నార్మల్ డెలివరీ అయితే మాత్రం డెలివరీ అయిన నెక్స్ట్ డే నుంచే మీరు ట్రై చేయండి. సో తర్వాత అయితే మనకి ఆ బ్లీడింగ్ అనేది ఆగిపోతే పొట్ట తగ్గడం చాలా వరకు రిస్క్ అవుతుంది, అండ్ పొట్ట అనేది తగ్గదు అసలు. నార్మల్ డెలివరీ వాళ్ళకి ఇది ఒక బెనిఫిట్ అన్నమాట. అండ్ దాని తర్వాత సిజేరియన్ వాళ్ళకి 15వ రోజు నుంచి మీరు ఇలాంటి ప్రయోగాలన్నీ చేయొచ్చు. సో కుట్ల మీద బరువు పడకుండా చూసుకోండి. పొట్ట అనేది బిర్రగా బిగదీస్తే కుట్లు అనేవి ఇలా ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే స్లోగా కొంచెం కొంచెంగా మీకు మీరు ఎంతవరకు అయితే ఒప్పుకుంటుందో అంతవరకు మీకు మీరే అంటే పడుకొని కట్టుకోవాలి, పడుకొని బెల్ట్ అనేది పెట్టుకోండి. సో లేచినప్పుడు కుట్ల మీద ఏమైనా బరువు అనిపిస్తే కొంచెం లూజ్ చేసుకోండి. సో ఇలా 15వ రోజు నుంచి మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఎక్సర్సైజ్ల విషయానికి వస్తే ఇవి ఎప్పటి నుంచి చేయొచ్చు అంటే నార్మల్ డెలివరీ వాళ్ళైతే 3వ నెల నుంచి ట్రై చేయొచ్చు. అండ్ ఆపరేషన్ వాళ్ళైతే మామూలుగా ఇంట్లో కూర్చొని చిన్న చిన్న యోగా ఆసనాలు, అసలు బరువే పడని ఆసనాలు, అండ్ బ్రీత్ ఇన్ అవుట్ ఇలాంటివి చేయడం, కాళ్ళు కొంచెం ఎత్తి ఉంచడం, ఇవన్నీ కూడా పొట్టని తగ్గిస్తాయి అన్నమాట ఎక్సర్సైజ్లు. సో ఇలాంటి చిన్న చిన్న అయితే మీరు 3 మంత్స్ నుంచే చేయొచ్చు. కానీ కొంతమంది స్కిప్పింగ్ చేస్తారు, జిమ్ ఐటమ్స్కి పార్కులలో ఉంటాయి కదా వాటిలోకి వెళ్ళి ఆ జిమ్ ఐటమ్స్ని ట్రై చేస్తూ ఉంటారు, పొట్ట తొందరగా తగ్గాలి అని గారాబంగారం అంటే గాబరా గాబరా చేస్తూ ఉంటారనమాట. సో ఇలా చేయాలి అని అంటే మాత్రం 6 నెలలు మీరు ఖచ్చితంగా ఆగాల్సిందే. ఎందుకంటే స్టిచ్చెస్ అనేవి అప్పుడప్పుడే మానుతూ ఉంటాయి అన్నమాట. మీకు బయటికి పచ్చి ఆరినట్టు అనిపించినా కానీ లోపల చాలా టైం పడుతుంది, 6 నెలల టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. సో లోపల నుంచి కూడా ఓపెన్ అవ్వకుండా రావచ్చు, బరువు అనేది పెట్టుకోకండి. సో ఖచ్చితంగా 6వ నెల దాకా మీరు ఆగాలి. సో చూసారు కదా ఈరోజు వీడియో, ఆఫ్టర్ డెలివరీ మనము ఎక్సర్సైజ్లు అండ్ బెల్ట్ పట్టి ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు వీడియో. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.